తమ జీవిత కాలములో ఒక్కసారైనా చేయాలి అని అనుకునే యాత్ర అమర్నాథ్ యాత్ర. అయితే మిగిలిన అన్ని యాత్రలలాగా అమర్నాథ్ యాత్రను ఏడాది పొడవునా చేయలేము. ఈ యాత్రకు కొన్ని నియమాలు మరికొన్ని నిబంధనలు ఉన్నాయి. మిగిలిన అన్ని యాత్రలకు భిన్నమైనది, కష్టమైనది, అత్యంత సహజోపేతమైనది ఈ అమర్నాథ్ యాత్ర. అమర్నాథ్ యాత్రకు ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రత్యేకత ఉంది. అమర్నాథ్ గృహ ఎన్నో అద్భుత రహస్యాలకు నిలయం అని చెప్తారు. అమర్నాథ్ గృహలో ఉన్న ఆ రహస్యాలు ఏంటి? అసలు శివుడు ఆ గృహకు ఎందుకు వచ్చాడు? ఆ గృహలో ఎన్నో యుగాల నుంచి పావురాలు జంట ఉన్నావని చెప్తారు. యుగాల నుంచి ఆ పావురాల జంట ఎలా జీవించి ఉన్నాయి? అన్ని అద్భుతాలే, అన్ని రహస్యాలే. ఇంత అద్భుతమైన అమర్నాథ్ యాత్ర విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. కాశ్మీర్ ను భూతల కైలాసం అంటారు. అలాంటి భూతల కైలాసంలో ఒక వైపు నింగి నంటుతున్న పర్వత శిఖరాలు, మరోవైపు పాతాళాన్ని తలపించే లోతైన లోయలు, వాటి మధ్యలో పచ్చంగా ప్రకృతి. దూరంగా పర్వత శిఖరాల మీద మీకంటే మేమే ఎత్తుగా ఉన్నాం అన్నట్లుగా సమూతంగా గౌరవంగా చూస్తూ ఉండే దేవదారు వృక్షాలు మమ్మల్ని అడ్డుకోవడం ఆ శివుడికి తప్ప ఇంకా ఎలాంటి వారికైనా సాధ్యమా అన్నట్లుగా కొండల మీద నుంచి గలగలా ధ్వనులతో పారే శిలయేర్లు, ఇన శిఖరాలలో తప్ప మరి ఎక్కడ కనబడని చీనారు వృక్షాలు, చిత్ర విచిత్రమైన పుష్పాలు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ భూమి మీద ఉన్న అందమంతా అక్కడే ఉన్నట్లుగా ఉన్న అద్భుత లోకం ఈ ప్రాంతం. ఈ అద్భుత లోకం లోయలలో హిమ శిఖరాలలోని ఒక గృహలో కొలువు తీరాడు నీలకంఠుడు. ఆ గృహాలే అమర్నాథ్ గృహలు. అమర్నాథ్ గృహ విషయానికి వస్తే ఒక పురాణ కథనం ప్రచారములో ఉన్నది. ఒకరోజు పార్వతీదేవి ఒక వింత శివుని కంఠంలో కనబడిందట. వెంటనే పార్వతీదేవి తన భర్త అయిన శివునితో, దేవా, వీరి కంఠంలో ధరించిన కపాలమాలలో కపాలల సంఖ్య పెరిగిపోతున్నాయి. ఎలా కపాలలు మాలలు పెరుగుతున్నాయి? ఆ మాల గురించి వినాలని ఉంది అని అడుగుతుందట. అప్పుడు నీలకంఠుడు, దేవి, ఈ కపాలాలన్నీ పూర్వజన్మ అవతార విశేషాలకు చిహ్నాలు. నువ్వు జన్మించినప్పుడల్లా నేను ఈ కపాలములో అదనంగా ఇంకొక కపాలమును చేర్చి ధరిస్తుంటాను అని లింగేశ్వరుడు పార్వతీదేవికి చెప్పగా, అప్పుడు ఈశ్వరీదేవి, దేవా, నేను మాత్రం తిరిగి మళ్ళీ మళ్ళీ జన్మిస్తున్నాను. మీరు మాత్రం ఎప్పుడు అలాగే శాశ్వతుడిగా ఉండిపోతున్నారు. అది ఎలా సాధ్యం స్వామి అని అడగగా, అందుకు నందీశ్వరుడు పరమేశ్వరితో, ఇది పరమరహస్యం కావున ఇది జీవకోటి లేని ప్రదేశంలో మాత్రమే చెప్పాలి. అమరత్వ రహస్యం చెప్పేటప్పుడు ఏ ప్రాణి విన్నా ఆ ప్రాణికి అమరత్వం సిద్ధిస్తుంది. అందుకని ఎవరు లేని ప్రాంతంలో పరమేశ్వరికి అమరత్వ రహస్యం చెప్పాలని ఏ జీవం చేరుకోలేని అమరనాథ గృహను ఎంచుకుంటాడట శివుడు. ఇక శివుడు కైలాసం నుంచి తన పరివారంతో బయలుదేరి అమరనాథ గృహకు చేరే మార్గమత్యంలో అమరత్వ రహస్యం అత్యంత రహస్యంగా చెప్పాలి కాబట్టి తన పరివారం ఒక్కొక్క ప్రాంతంలో వదిలి వెళ్తాడు. అంటే తన పరివారంలో ఒకరైన నందిని శ్రీనగర్ కు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న పెహల్గావ్ అనే గ్రామం వద్ద విడిచిపెడతాడు. దీన్నే బైల్గావ్ అని కూడా పిలుస్తారు. పరమేశ్వరుడు ఇక్కడ నందిని విడిచిపెడతాడు కాబట్టి ఆ పేరు వచ్చిందని చెప్తారు. బైల్ అనగా నంది. ఆ తర్వాత చంద్రశేఖరుడైన శివుడు తన చంద్రుణ్ణి బైల్గావ్ నుంచి 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న చందన్నారి వద్ద వదిలి వెళ్తాడు. తర్వాత శివుడు తన ఆభరణ స్వరూపుడైన నాగులను శిశాంగ్ సరోవర తీరాన ఉన్న శేషనాగు వద్ద వదిలి వెళ్తాడు. శేషనాగు 7 శిఖరాలున్న పర్వత శిఖరం. ఇక తన ప్రియపుత్రుడైన గణపతిని మహాగుణ పర్వతం వద్ద విడిచిపెడతాడు. పంచభూతాలైన భూమి, అగ్ని, వాయువు, ఆకాశాలను, తలపైనున్న గంగను పంచతరణి వద్ద వదిలివేసి పార్వతితో కలిసి అమర్నాథ్ గృహకు చేరుకుంటాడు శివుడు. అమర్నాథ్ గృహలోకి చేరుకున్న తర్వాత శివుడు తన డమరుకంతో పెద్దగా శబ్దం చేయగా గృహలోని పక్షులు, పావురాలు అన్ని ఆ శబ్దానికి భయపడి దూరంగా ఎగిరిపోయాయి. ఇలా గృహలో ఏ జీవం లేకుండా చేసిన శివుడు తమ అమరత్వ రహస్యమును మరియు జీవుల జనన మరణ రహస్యాలను పరమేశ్వరికి వినిపించాడు. అయితే ఆ సమయంలో గృహలో
పావురాలు రెండు గుడ్ల నుంచి అప్పుడే జన్మించిన రెండు పిల్ల పావురాలు శివుడు అమరత్వం గురించి పార్వతీదేవికి చెప్పిన రహస్యాన్ని విన్నవట. అది గమనించిన శివుడు జీవధర్మమైన జనన మరణములు ఈ రెండు పావురాలకు ఉండవు, అప్పటి నుంచి ఆ పావురాల జంట మరణమే లేకుండా అమృతం పొందాయని అక్కడక్కడే తిరుగుతున్నాయని అంటారు. ఇక అక్కడ ఉన్న వింత ఏమిటంటే అమర్నాథ యాత్రలో అందరి యాత్రికులకు ఈ పావురాలు కనిపించవని, శివలీలమైన భక్తులకు మాత్రమే ఈ పావురాలు కనిపిస్తాయని చెప్తారు. ఇక ఆ మంచు కొండల్లో పావురాలు ఏమి తిని బతుకుతున్నాయి, మొత్తం మంచుతో కప్పబడి పోయినప్పుడు ఈ పావురాలు ఎక్కడికి వెళ్తాయి, మళ్ళీ యాత్రా సమయానికి ఎక్కడి నుంచి వస్తాయి అనే విషయం అంత చిక్కని రహస్యంగానే ఉండిపోయింది. మనమిద్దరం ఈ పావురాల రూపంలో ఈ గృహలో ఉంటూ మన దర్శనానికి వచ్చే భక్తులకు కైవల్యం ప్రసాదిద్దామని చెప్పాడట శివుడు. అలా పార్వతీదేవికి అమరత్వ రహస్యం చెప్పిన ఆ గృహలోనే నీలకంఠుడు మంచులింగంగా కొరువు తీరాడు. ఆ గృహ ఏ అమర్నాథ్ గృహ. సాక్షాత్ పార్వతీ పరమేశ్వరులు సంచరించిన ఈ ప్రాంతం యాత్రాక్షేత్రంగా ఎలా ప్రసిద్ధి చెందిందో ఇప్పుడు చూద్దాం. సముద్ర మట్టానికి 12,756 అడుగుల ఎత్తులో ఉన్న ముక్తి క్షేత్రం అమర్నాథ్ క్షేత్రం. కశ్యప మహర్షి కాశ్మీరు లోయలో ఉన్న పెద్ద సరస్సులను అనేక చిన్న సరస్సులుగా, చిన్న నదులుగా, ఉపనదులుగా ప్రవహింపజేశాడట. ఆ రోజులలో అక్కడకు వచ్చిన బృహ మహర్షి మొదటిసారిగా ఈ గృహను దర్శించినట్లు పురాణాలు చెబుతున్నాయి. అతడి నుండి ఈ విషయం తెలుసుకున్న అనంతరం సాక్షాత్ నీలకంఠుడు నివసిస్తున్న ఈ గృహాలయం ప్రజలకు యాత్రాక్షేత్రంగా మారింది. పొడవునా ఈ గృహలోకి ప్రవేశించడానికి సాధ్యం కాదు, కేవలం ఎండాకాలం వచ్చేసరికి ఇక్కడ మంచులింగం ఏర్పడుతుంది. అమరనాథ గృహ మీదుగా జారే నీటి బొట్లు ఆ సమయంలో ఓ లింగాకారంలోకి మారతాయి. ఇలా 10 కాదు, 100 కాదు, 1000 సంవత్సరాల నుంచి జరుగుతుందని చెబుతారు. అందుకు సాక్ష్యంగా పురాణాలలో సైతం ఈ గృహ ప్రస్తావన కనిపిస్తుంది. శివ పురాణంలో కూడా ఈ పార్వతీ పరమేశ్వరుల జీవరాష్ట్రానికి సంబంధించిన కథ వినపడుతుంది. అయితే ఈ మార్గం దుర్ముఖంగా మారిపోవడంతోనూ చిత్తూరు రాజులకు భయపడో 12వ శతాబ్దం తర్వాత గృహ వైపు వెళ్లడం భక్తులు మానుకున్నారు. క్రమేపీ ఆ గృహ ఎక్కడుందో కూడా మర్చిపోయారు. 15వ శతాబ్దంలో తిరిగి బూటా మాలిక్ అనే గొర్రెల కాపరి ఈ మంచులింగాన్ని కనుక్కోవడంతో తిరిగి ఆ క్షేత్రానికి ప్రచారం లభించిందని తెలుస్తుంది. ప్రస్తుత కాలంలో ఈ గృహం ప్రజలు తెలుసుకోవడానికి కారణమైన కథనం ఒకటి ప్రచారంలో ఉంది. బూటా మాలిక్ అనే గొర్రెల కాపరి గొర్రెలు కాస్తుండగా ఒక రోజు ఒక సన్యాసి వచ్చి ఒక సంచి నిండా బొగ్గులను ఇచ్చాడు. బూటా మాలిక్ కి వాటిని తీసుకుని ఇంటికి వచ్చి చూడగా సన్యాసి ఇచ్చిన బొగ్గులు బంగారు నాణ్యాలుగా మారాయి. అందుకు బూటా మాలిక్ సన్యాసికి కృతజ్ఞతలు చెప్పడానికి మరునాడు వెళ్లి చూస్తే అతడికి అక్కడ సన్యాసి కనిపించలేదు. అలా వెతుకుతూ వెతుకుతూ గృహలోనికి వెళ్లాడు బూటా మాలిక్. అయితే అక్కడ ఒక అద్భుతమైన మంచులింగం దర్శనమిచ్చింది బూటా మాలిక్ కి. ఇలా ఈ గుహాలయం తిరిగి కనిపెట్టబడి మంచులింగ ఆకారంలో ఉన్న పరమశివుడు పురాణ కాలం తర్వాత ప్రస్తుత కాలంలో ప్రజలకు దర్శనమిచ్చి అనుగ్రహిస్తున్నాడు. అమరనాథ యాత్ర ఇప్పటిది కాదు, సుమారు 5,000 సంవత్సరాల పూర్వం నుంచి యాత్ర జరుగుతున్నట్లు తెలుస్తుంది. అమరనాథ క్షేత్ర వైభవం గురించి 11వ శతాబ్దానికి చెందిన కళ్యాణరాజుకు చెందిన రాజతరంగిణి అనే పుస్తకంలో కనపడుతుంది. కాశ్మీరు దేశ రాణి సూర్యమతి అమరనాథుడికి బాణలింగము త్రిశూలం కానుకగా సమర్పించినదట. నేటికి కూడా దానిని ఆలయంలో మనము చూడవచ్చు. కాశ్మీరు రాజులు ఎంతో మంది స్వామిని తమ విలపేలుపుగా భావించి ప్రతి సంవత్సరం అమరనాథ యాత్రను నిర్వహించి తమ భక్తిని చాటుకున్నారు. అయితే అమరనాథ యాత్ర అంత సులభమైనది కాదు. అత్యంత కఠినమైన పర్వత మార్గంలో 1000 ప్రయాసలకు ఓర్చి ప్రయాణం చేసి గృహాలకు చేరుకుంటారు భక్తులు. అప్పుడు పూర్తిగా మంచుతో ఏర్పడిన మంచులింగాన్ని దర్శించుకుంటారు భక్తులు. ఈ మంచు లింగం చంద్రుని కదలికలకు అనుగుణంగా కరుగుతూ పెరుగుతూ ఉంటుందని నమ్మకం. ఈ మంచులింగానికి రెండు వైపులా రెండు మంచి చిన్న లింగాలు ఉంటాయి. వాటిని పార్వతీదేవి గణేష్ రూపాలుగా భావించి ఆరాధనలు చేస్తారు. అమరనాథ్ గృహ ఆలయం సముద్ర మట్టానికి దాదాపు 3,888 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఈ అమరనాథ్ యాత్ర శ్రీనగర్ నుండి ప్రారంభమవుతుంది. శ్రీనగర్ నుండి అమరనాథ్ గృహ 141 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ గృహలో సున్నంగా కనిపించే మంచులింగమే శివలింగం.
ఇక్కడ శివలింగం ప్రళయ కాలములో ఏర్పడిందని పురాణ కథలు చెబుతున్నాయి. ప్రాణం పోయినాక కైలాసం చేరుకుంటామో లేదో కానీ ప్రాణాలకు తెగించి వెయ్యి ప్రయాసలకు ఓడ్చి కలియుగ కైలాసగిరి అయిన ఈ అమరనాథ్ క్షేత్ర యాత్రకు పూనుకుంటారు భక్తులు. అమరనాథ్ చేరుకోవడానికి రెండు మార్గాలున్నాయి. ఒకటి పెహల్గావ్ మార్గము, రెండోది బాల్తాల్ మార్గము. వీటిలో పెహల్గావ్ మార్గము సాంప్రదాయబద్ధమైనదని చెప్తారు. ఎక్కువ మంది భక్తులు ఈ మార్గం గుండానే ప్రయాణం చేస్తారు. ఎందుకంటే శంకరుడు తన పార్వతితో కలిసి ఈ మార్గం ద్వారానే అమర్నాథ్ గుహకు చేరుకున్నాడని స్థల పురాణ కథలు చెబుతున్నాయి. అలా వెళ్లే మార్గంలో వివిధ ప్రదేశాలలో తన పరివారాన్ని వదిలిపెట్టి వెళ్లాడు కాబట్టి ఆ ప్రదేశాలను చూసుకుంటూ వెళ్తారు భక్తులు. అమర్నాథ్ యాత్ర ప్రారంభంలోను ముగింపులోను జరిగే చడి ముబారక్ అంటే త్రిశూలంతో జరిగే ఊరేగింపు కూడా ఈ మార్గం గుండానే జరుగుతుంది. కాబట్టి భక్తులు ఎక్కువగా ఈ మార్గాన్ని ఎంచుకుంటారు. ఇక రెండవ మార్గం బాల్తాల్. ఇది కేవలం సైనిక పటాల కోసం ఏర్పాటు చేసుకున్న దగ్గర దారిగా తెలుస్తుంది. ఈ మార్గంలో అమర్నాథ్ గుహ 16 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంటుంది. కానీ లోతైన లోయలు, ఇరుకైన దారి, ఎక్కి దిగవలసిన పర్వత శిఖర ప్రాంతాలు ఎక్కువగా ఉంటాయి. దగ్గర దారి కావడంతో కొంతమంది భక్తులు ఈ మార్గాన్ని ఎంచుకుంటారు. అయితే ఈ దారిలో భోజన సదుపాయాలు కానీ మెరుగుదొడ్ల సదుపాయాలు కానీ తక్కువగా ఉంటాయి. అందువలన చాలా మంది భక్తులు ఈ మార్గం ద్వారా వెళ్ళడానికి ఇష్టపడరు. అమర్నాథ యాత్ర ఏటా ఆషాఢ మాసములో మొదలై సాధారణంగా రాఖి పౌర్ణమి రోజున ముగుస్తుంది. యాత్ర చేయాలనుకున్న వారు ముందుగా అమర్నాథ యాత్రను పర్యవేక్షించే వెబ్సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్టర్ బోర్డు సూచించిన బ్యాంకులో తగిన దరఖాస్తు చేసుకుని దానికి తగిన ఫీజు మరియు ఆరోగ్యంగా ఉన్నామని వైద్య పరీక్షల రిపోర్టులను జత చేయాల్సి ఉంటుంది. ఈ పత్రాలన్నింటినీ అమర్నాథ్ యాత్రాధికారికి పంపించాల్సి ఉంటుంది. ఈ పత్రాలన్నింటినీ యాత్రాధికారులు పరిశీలించి యాత్రకు అంగీకరించిన తర్వాత వారు సూచించిన రోజున మాత్రమే యాత్రా ప్రవేశం లభిస్తుంది. విపరీతమైన చలిలో కాలు జారితే మరణం చేరువయ్యే మార్గంలో ఎంతో సమకూర్చి అమరనాథ్ గుహకు చేరుకున్న వారికి తగిన ఫలితం దొరుకుతుంది. పడిన శివలింగం జలరూప శివుని దర్శించినట్లుగా అనుభూతిని కలిగిస్తుంది. అమరనాథుల్ని దర్శించుకోవడం కోసం దేశ నలుమూలల నుండే కాక విదేశాల నుండి కూడా యాత్రికులు తరలి వస్తారు. ఏడాది పొడవునా మంచుతో కప్పబడి ఉంటుంది ఈ క్షేత్రం. ప్రతి సంవత్సరం జూలై ఆగస్టు నెలలలో 45 రోజుల పాటు భక్తులకు దర్శన భాగ్యం ఉంటుంది. గుహ అంతా మంచుతో కప్పబడి ఒక వేదికలా కనబడుతుంది. అత్యంత మహిమాన్వితమైన మంచులింగం శిఖరంలా దర్శనమిస్తుంది. శ్రీనగర్కు 141 కిలోమీటర్ల దూరంలో ఉన్న పెహల్గావ్ నుంచి ఈ యాత్ర మొదలవుతుంది. ఇక్కడే అమర్నాథ్ యాత్ర బేస్ క్యాంప్ ఉంటుంది. ఈ బేస్ క్యాంప్ నుంచి బృందాలు బృందాలుగా 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న అమర్నాథ్ యాత్రకు బయలుదేరుతారు భక్తులు. చందన్నారి నుంచి యాత్ర క్లిష్టంగా మారుతుంది. ఇక్కడ దుకాణాలలో తినుబండారాలు కొనుక్కుని మరలా యాత్రా ప్రయాణం సాగుతుంది. చందనవాడి నుంచి డోలీలు, గురాలు సౌకర్యం లభిస్తుంది. అక్కడ నుంచి డోలీలతో, గురాలతో యాత్ర చేయవచ్చు. కేవలం 3.5 అడుగులు ఉండే దారిలో కొండ అంచుల వెంట వెళ్ళవలసి ఉంటుంది. కర్ర చేత పట్టుకుని భక్తులు కర్ర సహాయంతో నడుచుకుంటూ వెళ్తారు. చందన్వాడి నుంచి 11 కిలోమీటర్లు ప్రయాణించాక శేషనాగ ప్రాంతం వస్తుంది. ఇక్కడ 7 కొండలు నాగు పొడుగల్లా కనిపిస్తాయి. పర్వతాల చెంతనే ఒక నీలిరంగు సరస్సు ఉంటుంది. అందులో శంకరుని యొక్క ఆవరణమైన వాసుకి నిద్రపోతున్నారని భక్తుల నమ్మకం. శేషనాథ్ దగ్గర భక్తులకు బస చేసే సౌకర్యం ఉంటుంది. శేషనాథ్ నుంచి 18 కిలోమీటర్ల ప్రయాణం చేస్తే అమర్నాథ్ గుహ చేరుకుంటారు. జమ్మూ, శ్రీనగర్, బెహల్గావ్ నుంచి హెలికాప్టర్ సౌకర్యం ఉంటుంది. హెలికాప్టర్ సౌకర్యం ద్వారా పంచతరంగిణి వరకు భక్తులు చేరుకుంటారు. ఇక అక్కడ నుంచి గురాల ద్వారా, డోలీల ద్వారా అమర్నాథ్ యాత్ర చేయవలసి ఉంటుంది లేదా నడిచి వెళ్ళవలసి ఉంటుంది. అమర్నాథ్ యాత్రలో అప్పుడప్పుడు అడ్డంకులు కూడా జరుగుతున్నాయి. ఎన్ని అడ్డంకాలు ఉన్నా భక్తులు తండోపతండాలుగా అమర్నాథ్ యాత్రకు వస్తూనే ఉన్నారు. ఇది మంచి కొండల్లో ఉన్న అమర్నాథ్ గుహలో ఉన్న మంచు లింగం యొక్క రహస్యం.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.